ఎక్కువ హైట్ నుంచి కింద పడడం వల్ల తలకు బాగా గాయమైంది. బ్రెయిన్ డెడ్ అయి ఉంటే కోమాలోకి వెళ్ళిపోయి ఉండేది. లక్కీగా అలా జరగలేదు. నౌ షీఈస్ ఆల్ రైట్. నన్ను క్షమిస్తావా? ఇంతకాలం అనుమానం అనే డిజీస్కి కవరింగ్ అని ముసుకేసుకొని బ్రతకాను. ఈరోజు నువ్వు పడే స్ట్రగుల్ని నేను అర్థం చేసుకోకుండా నిన్ను అనుమానించాను. ఫర్ దాట్ ఐఎమ్ రియలీ రియలీ సారీ. నాన్నే రమ్మా, వాళ్ళ పంతం కోసం మీ ప్రేమని కాదన్నారు. కూతురు చావు బతుకుల్లో ఉన్నా వాళ్ళ మనసులు మారలేదంటే వాళ్ళని ఇంకెవ్వరు మార్చలేరు. నువ్వేం ఫీల్ అవుకురా, మేమంతా వచ్చేసాం కదా, లెట్స్ బీ హ్యాపీ. హలో. హాయ్ మీనాక్షి. ఎవరు? నన్ను గుర్తుపట్టలేదా? ముందు మీరు ఎవరో చెప్పండి. అంటే గుర్తుపట్టనంత దూరం అయిపోయానా? ముందు మీరు ఎవరో చెప్తారా, ఫోన్ కచ్చేయమంటారా? హే మీనాక్షి, ఇట్స్ మదన్ యార్. మదన్? నువ్వా? ఎక్కడన్నా? ఓసారి ఎదురుగా చూడు. మదన్! హాయ్. నీకంటే ముందు మా అక్క బాయ్ ఫ్రెండ్ అతనే. నువ్వు చేసుకోకపోయింటే అతన్నే చేసుకునేది. అక్క, ఇతను మారాడనుకుంటున్నారా? ఇతనే కాదు, ఇతన్లా ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ మారరు. మారినట్టు నటిస్తారంతే. పైకి నెగటివ్గా కనిపించే వీళ్ళలో కూడా ఓ అద్భుతమైన పాజిటివ్ యాంగిల్ ఉంటుంది. అదేంటంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా తమ భార్య తర్వాతే అని ఫిక్స్ అవ్వటం. అందుకేనేమో వీళ్ళ భార్యలు కూడా వీళ్ళతో అడ్జస్ట్ అయిపోతుంటారు. కళ్ళు తెరవదన్నా. అబ్బా ఆకాష్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. వెయిట్ నాను, ఇప్పుడు కళ్ళు తెరువు. బ్యూటిఫుల్. మూన్ లైట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్, రొమాంటిక్ ఐడియా. ఇంత కష్టపడేదానికన్నా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళే వాళ్ళం కదా. రెస్టారెంట్ కి వెళ్ళడం ఇష్టం లేకి ఈ టెరెస్ పై అరేంజ్ చేశా. ఎందుకో? ఎందుకంటే ఇష్టం లేదంటే? ఓయ్ చెప్పొచ్చు కదా. ఇలాగే మనం రెస్టారెంట్ లో కూర్చున్నాం అనుకో, ఓకే, అదే రెస్టారెంట్ లోకి ఓ నలుగురు కుర్రాళ్ళు వస్తారు. ఆ నలుగురు కుర్రాళ్ళు నిన్ను చూస్తూ ఫిగర్ సాలిడ్ గా ఉండి సైడ్ కొడుతూ డిన్నర్ చేద్దాం అనుకుని మనమున్న పక్క టేబుల్ కి షిఫ్ట్ అవుతారు. ఒక్కడికి తెలియకుండా ఇంకొడు నీ ఫిగర్ కి సైడ్ కొడుతూనే ఉంటారు. ఇలా అనుకుంటే లోకల్ ఏమగడు తన పెళ్ళని వెంట తీసుకుని షికార్కి వెళ్ళడు. అడుగు నాను, మళ్ళీ నువ్వు. ఇంతకీ నీకు నా మీద డౌట్ కదా? వన్ సెకండ్. అంటే నీ మాటలు వింటుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నీ ఫీలింగ్స్ తర్వాత. కమ్యో, ఈ భూమి మీద ఉన్న మొగాళ్ళందరి ఫీలింగ్స్ చెప్పనా? ఇంత అందమైన వైఫ్ ఉన్న ప్రతి మొగాడు గంభీరంగా పై కనబడతాడు, కానీ లోపల చాలా ఇన్సెక్యూర్ గా ఉంటారు తెలుసా. అంటే నువ్వు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నట్టేగా. ఆఫ్కోర్స్. యునో, ఈ ప్రపంచంలో నీకంటే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఎవరు లేరు తెలుసా. అచ్చా, ఏంటి కవరింగా? కాదు, కౌటుంబం.